హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వర్డ్ప్రెస్లో చైల్డ్ థీమ్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అసలు చైల్డ్ థీమ్ వల్ల యూజ్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఒక చిన్న మోడిఫికేషన్ చేసి కూడా చూపిస్తాను. సో ఫస్ట్ వాట్ ఈస్ ద చైల్డ్ థీమ్ వల్ల యూజ్ ఏంటో చూద్దాం. మనం ఏదైనా ఒక వర్డ్ప్రెస్ సైట్ని డెవలప్ చేసినప్పుడు మనం ఏదైనా ఒక థీమ్ని కొనటం కానీ లేకపోతే ఫ్రీ థీమ్ని కానీ యూజ్ చేసుకుని మనం వెబ్సైట్ని బిల్డ్ చేస్తాము. సో మనకి కావాల్సినట్టు మనం కోడ్ మోడిఫికేషన్స్ కూడా చేస్తాం. ఒక్కోసారి మనం కొన్న థీమ్లో కానీ లేకపోతే మనం ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకున్న థీమ్లో కానీ కోడ్ మోడిఫికేషన్స్ చేసినప్పుడు మన సైట్ మంచిగానే కనబడుతుంది. తర్వాత ఎప్పుడైనా మనం ఇన్స్టాల్ చేసుకున్న థీమ్ యొక్క అప్డేట్ ఎప్పుడైనా రిలీజ్ అయినప్పుడు మనం అప్డేట్ చేసినట్టయితే మనం చేసిన కస్టమైజేషన్స్ అన్నీ కూడా పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వర్డ్ప్రెస్ సైట్లోకి వెబ్ మాస్టర్ టూల్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు నార్మల్గా అయితే మీరు మీ యొక్క థీమ్స్లో అదే ఎపిరెన్స్లోకి వచ్చి ఇక్కడ థీమ్ ఎడిటర్లోకి వెళ్ళి ఓకే థీమ్ ఎడిటర్లో హెడర్ డాట్ పిహెచ్పి ఉంది కదా, థీమ్ header.php ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ హెడ్ సెక్షన్లో మీ యొక్క కోడ్ అనేది ఏదైతే వెబ్ మాస్టర్ టూల్స్ కోడ్ ఉందో అది హెడ్ సెక్షన్లో పోస్ట్ చేస్తారు, లేకపోతే అనలిటిక్స్ కోడ్ ఉందో అది హెడ్ సెక్షన్లో పోస్ట్ చేస్తారు. సో మీ అనలిటిక్స్ కానీ వెబ్ మాస్టర్ టూల్స్ కానీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతూ ఉంటాయి. సడన్గా వర్డ్ప్రెస్ అప్డేట్ జరిగినప్పుడు ఆ థీమ్ మొత్తం అప్డేట్ అయిపోతే మనం పెట్టిన కోడ్ అనేది పోతుంది. ఓకే, మళ్ళీ మన వెబ్ మాస్టర్ టూల్స్లోకి వెళ్ళి మళ్ళీ ఆ కోడ్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అప్డేట్ జరిగినప్పుడు మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేసుకుని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీరు సిఎస్ఎస్ మోడిఫికేషన్స్ కానీ ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. లేదు, ఇక్కడ ఫోటోలో బుజ్జి థీమ్స్ అని చెప్పి కనపడుతుంది, మీకు ఈ కోడ్ కూడా వద్దు, దీన్ని మోడిఫై చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఒరిజినల్ థీమ్స్ ఇవన్నీ చేస్తే మీకు ఒక్కసారి సైట్ ఫంక్షనాలిటీ కూడా ఖరాబ్ అవుతూ ఉంటుంది. అంటే అప్పుడు మీరు ఏం చేయలేరు, అంటే సైట్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా కోడ్ డిలీట్ చేయడం అలాంటివి చేశారనుకోండి, సైట్ మొత్తం అంటే మీరు వర్డ్ప్రెస్ థీమ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అందుకని చెప్పి మనం ఫస్ట్ ఈ చైల్డ్ థీమ్ని మనం క్రియేట్ చేసుకుని ఆ చైల్డ్ థీమ్ని యూజ్ చేసుకున్నట్టయితే మనకి ఒరిజినల్ థీమ్ ఉండాలి. ఒరిజినల్ మెయిన్ థీమ్ ఏదైతే ఉండాలో అది ఉండాలి. అలాగే చైల్డ్ థీమ్ని క్రియేట్ చేసుకుని మనకు కావాల్సిన కస్టమైజేషన్స్ అన్నీ కూడా మనం చైల్డ్ థీమ్లో చేసుకుంటాం. సో దానివల్ల మనకు అప్డేట్ జరిగినా సరే మనకు కోడ్ లాస్ అనేది ఏమీ ఉండదు. సో మరి కస్టమ్ థీమ్ చైల్డ్ థీమ్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము, సో మీరు ప్లగిన్స్లోకి వచ్చి యాడ్ న్యూలోకి వెళ్ళి సో చైల్డ్ థీమ్ అని చెప్పి CHILD సో ఇక్కడ చైల్డ్ థీమ్ కాన్ఫిగరేటర్ అని ఉంది కదా, దీనికి 211 రివ్యూస్ ఉన్నాయి, అలాగే 2 lakh ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి, అప్డేటెడ్ 5 days అగో కంపేటబుల్ విత్ యువర్ వెర్షన్ ఆఫ్ వర్డ్ప్రెస్. మీరు ఎప్పుడు ఏమైనా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అవన్నీ చూసుకోవాలి. ఇక్కడ చూడండి, అన్టెస్టెడ్ విత్ యువర్ వెర్షన్ ఆఫ్ వర్డ్ప్రెస్ అని ఉంటే వాటిని ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఓకే, కంపేటబుల్ విత్ యువర్ వెర్షన్ ఆఫ్ వర్డ్ప్రెస్ అని ఉంది కాబట్టి దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. ఎందుకు, అన్నిటితో పోల్చుకున్నట్టయితే దీనికి ఎక్కువ రివ్యూస్ ఉన్నాయి, అలాగే ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకున్నారు ఇన్స్టాల్ నౌ, అలాగే కంపేటబుల్ విత్ యువర్ వెర్షన్ ఆఫ్ వర్డ్ప్రెస్ అని కూడా ఉంది. సో తర్వాత యాక్టివేట్ చేయండి. ఓకే, తర్వాత వచ్చేసి టూల్స్లోకి వచ్చి ఇక్కడ చైల్డ్ థీమ్స్ అని కనబడుతుంది కదా, చైల్డ్ థీమ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ దగ్గర యాక్చువల్గా మీ వర్డ్ప్రెస్ సైట్లో మీరు ఎన్ని థీమ్స్ని ఇన్స్టాల్ చేసుకుని ఉంచారు, అంటే మెయిన్ థీమ్ ఒకటే, ఎగ్జాంపుల్ ఇంకా బై డిఫాల్ట్గా వచ్చే థీమ్స్ కొన్ని ఉంటాయి కదా, లేదు మీరే ఇన్స్టాల్ చేసుకుని ఉంచారు. నేను అన్వాంటెడ్ థీమ్స్ అన్నీ ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తూ ఉంటాను కాబట్టి నా దాంట్లో ఒకటే థీమ్ ఉంది. సో మీరు ఏ థీమ్కైతే మీరు చైల్డ్ థీమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ క్రియేట్ న్యూ చైల్డ్ థీమ్ దీని మీద క్లిక్ చేయండి. అది బై డిఫాల్ట్గా క్లిక్ అయ్యి ఉంది. మీకు మీ దాంట్లో ఇన్స్టాల్ అయిన థీమ్స్ అన్నీ కనపడతూ ఉంటాయి. మీరు నేను ఈ థీమ్కి ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి చైల్డ్ థీమ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి థీమ్ పెట్టుకున్నాను. తర్వాత ఎనలైజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో స్టెప్ 1 ఏంటి, క్రియేట్ ఏ న్యూ చైల్డ్ థీమ్. సెకండ్ 1 వచ్చేసి ఏది పేరెంట్ థీమ్గా తీసుకోవాలి అనేది. ఇక్కడ ఈ థీమ్ ఈ ప్లేస్ ఓకే ఫర్ ద చైల్డ్ థీమ్ అని చెప్తాను పడుతుంది, నో ప్రాబ్లమ్.
తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఈ చైల్డ్ థీమ్కి నేమ్ ఇచ్చుకోవాలి. సో ఇది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యింది. సో దీన్ని ఇలాగే ఉంచండి, లేదనుకుంటే మీరు చేంజెస్ చేసుకోవచ్చు, కాకపోతే మనం చూడగానే ఐడెంటిఫై చేయగలుగుతాం బిజ్ మ్యాగ్ మెయిన్ థీమ్, బిజ్ మ్యాగ్ చైల్డ్ అని చెప్పి. తర్వాత ప్రైమరీ ఏవైతే డిఫాల్ట్ పారామీటర్స్ వచ్చినాయో వీటిని ఇలాగే ఉంచేసేయండి, ఉంచేసేయండి. తర్వాత స్టెప్ 7లో మీకు షో హైడ్ చైల్డ్ థీమ్ అట్రిబ్యూట్స్ అని చెప్పి కనపడుతుంది కదా, చైల్డ్ థీమ్ నేము, చైల్డ్ థీమ్ వెబ్సైట్ ఇవన్నీ కూడా ఇవి కావాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి కనపడుతున్నాయి కదా మీ యొక్క థీమ్స్లో విత్ మ్యాక్ వెర్షన్, ఇవన్నీ కూడా మీరు మాడిఫై చేయాలంటే మాడిఫై ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, నేను చైల్డ్ ఆదర్ విఎల్ఆర్ వెంకట అని ఇస్తున్నాను అంతే. www.in అని ఇచ్చాను. తర్వాత థీమ్ డిస్క్రిప్షన్, మీకు డిస్క్రిప్షన్ ఇవన్నీ కనపడుతున్నాయి కదా, ట్యాగ్స్ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇవి మనం ఆల్రెడీ థీమ్ను డెవలప్ చేసేసి ఉన్నట్టయితే, అంటే అందులో మెనూస్ క్రియేట్ చేస్తాం, అన్నీ క్రియేట్ చేస్తాం కదా, అవన్నీ కూడా మీకు బై డిఫాల్ట్గా అందులోని చైల్డ్ మెయిన్ థీమ్ నుంచి, పేరెంట్ థీమ్ నుంచి తీసుకోవాలి అనుకుంటే మెయిన్స్ కానీ మెనూస్ కానీ విడ్జెట్స్ కానీ దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకోండి. మీరు మ్యాండేటరీగా దీన్ని క్లిక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. తర్వాత క్రియేట్ న్యూ చైల్డ్ థీమ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి చైల్డ్ థీమ్ అనేది క్రియేట్ అయింది చూడండి, అన్నీ కూడా క్రియేట్ అయింది. మీరు కావాలనుకుంటే అపియరెన్స్లోకి వచ్చి ఇప్పుడు థీమ్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఇప్పుడు యాక్టివ్లో ఉన్నది బుజ్ మ్యాగ్, మనం క్రియేట్ చేసుకున్నది బుజ్ మ్యాగ్ చైల్డ్. సో దీన్ని యాక్టివేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఈ థీమ్ అవసరం లేదంటే దీన్ని డిలీట్ చేయకూడదు, ఇది మ్యాండేటరీగా మనకి ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఓకే, లేదు మీరు డిలీట్ పొరపాటున కూడా మీరు డిలీట్ చేయద్దు. ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా తీసేశాడు. ఓకే, సో ఇప్పుడు చూడండి దీని మీద క్లిక్ చేస్తే విఎల్ఆర్ వెంకటన్ నేమ్ వచ్చింది, ఈ విధంగా వస్తూ ఉంటుంది అన్నమాట. రైట్. ఓకే, ఇప్పుడు నేను చైల్డ్ థీమ్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పేరెంట్ థీమ్ యొక్క మాడిఫికేషన్స్ ఏమైనా అంటే అప్డేట్స్ జరిగినా సరే చైల్డ్ థీమ్ ఎఫెక్ట్ అవ్వదు. తర్వాత నాకు చైల్డ్ థీమ్లో థీమ్ ఎడిటర్లోకి వెళ్తున్నాను, నాకు ఇప్పుడు ఏమేమి ఫైల్స్ కనపడుతున్నాయి చూడండి, స్టైల్స్ డాట్ సిఎస్ఎస్, థీమ్ ఫంక్షన్స్, ఈ రెండు ఫైల్సే కనపడుతున్నాయి. మిగతాయి అన్నీ కూడా ఫుటర్ కానీ హెడర్ కానీ అన్నీ కూడా మనకి పేరెంట్ థీమ్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను నాకేం కావాలి, హెడర్ డాట్ పిహెచ్పి ఫైల్ అంటే మన యొక్క వెబ్ మాస్టర్ టూల్స్ కోడ్ కానీ అనలిటిక్స్ కోడ్ కానీ పెట్టుకోవడానికి హెడర్ డాట్ పిహెచ్పి కావాలి, థీమ్ హెడర్, అలాగే థీమ్ ఫోటోలో ఏదైతే థీమ్ ఫోటో కనబడుతుందో దీన్ని చేంజ్ చేయడానికి నాకు ఫోటో డాట్ పిహెచ్పి ఫైల్ కావాలి. సో ఆ రెండింటిని మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుందాం. చైల్డ్ థీమ్స్లోకి వచ్చి టూల్స్లోకి వచ్చి చైల్డ్ థీమ్స్లో ఫైల్స్లోకి వెళ్ళండి. ఫైల్స్లోకి వెళ్ళి మనకి ఏమేమి ఫైల్స్ కావాలో వాటిని ఇంపోర్ట్ చేసుకోండి. ఫోటో డాట్ పిహెచ్పి ఫైల్ కావాలి, హెడర్ డాట్ పిహెచ్పి ఫైల్ కావాలి, ఈ రెండింటిని కాపీ సెలెక్టెడ్ టు చైల్డ్ థీమ్. ఓకే, ఇప్పుడు అపియరెన్స్లోకి వెళ్ళి థీమ్ ఎడిటర్లోకి వెళ్ళండి. మీకు ఆ రెండు ఫైల్స్ ఇక్కడ కనపడుతున్నాయి. థీమ్ హెడర్లో ఇక్కడ మీరు హెచ్టిఎంఎల్ కోడ్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే హెడ్ సెక్షన్లో పెట్టుకోండి. తర్వాత థీమ్ ఫోటోలో నేను దీన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, బిజ్ మెగ్ బై ఉజి థీమ్స్ అనే దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇది బై డిఫాల్ట్గా మనకు పిహెచ్పి కోడ్ రాశారు వీళ్ళు ఇక్కడ. ఓకే, మీకు లెస్ దెన్ సింబల్ క్వశ్చన్ మార్క్ పిహెచ్పి, తర్వాత క్వశ్చన్ మార్క్ గ్రేటర్ దాన్ సింబల్. సో ఇలా ఉంది అంటే ఇది పిహెచ్పి కోడ్ అన్నట్టు. నాకు ఈ కోడ్ ఏది అవసరం లేదు. సో నేను దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, రిమూవ్ చేసేసి ఇక్కడ నేను విఎల్ వెంకట్ పెద్ద రేట్ వాడుతున్నాను. ఓకే, ఏ ట్యాగ్ వాడుతున్నాను, ఏ మీకు హెచ్టిఎంఎల్ కూడా ఐడియా ఉన్నట్టయితే ఈ విధంగా రాసుకోండి. ఏ ట్యాగ్ యాంకర్ ట్యాగ్ ఇస్తున్నాను, ఏ హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్స్ టు www.vlrtraining.in. తర్వాత క్లోజ్ చేస్తున్నాను. యాంకర్ టెక్స్ట్ రాస్తున్నాను ఇక్కడ ఏమని, VLR ట్రైనింగ్ సాఫ్ట్వేర్. ఓకే,
ఓకే వీఎల్ఆర్ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పి పెట్టాను. ఓకే ఇప్పుడు చూడండి, అప్డేట్ చేస్తాను, అప్డేట్ ఫైల్. ఓకే ఫైల్ ఎడిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు చూడండి మీ సైట్ను ఒకసారి రీలోడ్ చేసి చూడండి, మనకి చేంజ్ అయిందా ఇక్కడ, వెంకట్ అట్ ది రేట్ వీఎల్ఆర్ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పి మనకి ఇక్కడ వస్తుంది. వెంకట్ అనేది బోల్డ్ కావాలి అనుకుంటే మీరు స్ట్రాంగ్ ట్యాగ్ కానీ ఈ ట్యాగ్ కానీ వాడుకోండి. స్ట్రాంగ్ సిమాంటిక్ పర్పస్ వాడటం కాబట్టి, ఇది వెంకట అనేది పెద్ద సిమాంటిక్ నేచర్ ఏమీ లేదు కాబట్టి ఈ ట్యాగ్ వాడుకుంటున్నాను. అంటే ఇది ఎస్ఈఓ కాన్సెప్ట్ కదా, సిమాంటిక్ అనేది, రైట్. ఓకే అప్డేట్ చేస్తున్నాను, అప్డేట్ ఫైల్. ఈ విధంగా మనం చేయాలి. ఈ పైప్ సింబల్ మనకు వద్దు అనుకుంటే పైప్ సింబల్ ఎక్కడ ఉందో చూడండి, ఈ స్పాన్ ఈ స్పాన్ అని చెప్పాడు. సో నేను ఇక్కడ 9059868766 ఫోర్ నెంబర్ ఇస్తాను. ట్రైనింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి హైదరాబాద్ అంటే ప్లస్ ఓకే. ఈ విధంగా మనం చైల్డ్ థీమ్స్ని కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు, చైల్డ్ థీమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారు అంటే నార్మల్గా హోస్టింగ్ అకౌంట్లోకి వెళ్ళి అందులో థీమ్ని కాపీ చేసుకుని చైల్డ్ థీమ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ప్లస్ ఆ ఫైల్స్ని తీసుకొచ్చి, ఇదంతా చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. అందుకని మీరు ఏం ప్లగ్ఇన్ వాడతారు, చైల్డ్ థీమ్ కాన్ఫిగరేటర్ అనే ప్లగ్ఇన్ని వాడుకోండి. ఇంకా మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే టూల్స్లో చైల్డ్ థీమ్స్లో ఇంకా చాలా ఫీచర్స్ కనపడతాయి. చైల్డ్ స్టైల్స్ అని, ఫైల్స్ అని, అప్గ్రేడ్ అని చెప్పి చాలా స్టైల్స్ కనపడతాయి. మనకు అవసరమైంది ఈ ఫైల్స్ వరకే. ఇంకా దీని గురించి కావాలి అనుకుంటే ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇది నా వాట్సాప్ నెంబరు. మనం డిజిటల్ మార్కెటింగ్ ఈ కోర్సెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఇది నా కాంటాక్ట్ నెంబరు 9059868766. ఇది వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.